ఐదు ఎకరాల్లో ఉన్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం సార్. రైతు భరోసా కిందిస్తున్నాము. డ్వాక్రాక చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1,000, 2,000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడిని తల్లులు బడికి పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1,000 రూపాయలు. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1,500. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1,000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2,000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకే ఇస్తామని చెప్పండి. 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా, నీడగా, అండగా ఉంటామని చెప్పండి. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నాన్నగారు కలలుగన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా.